విద్యార్థిని విద్యార్థులకు పత్రికా మిత్రులకు స్వాగతం సుస్వాగతం అన్న కొంచెం వెనకరాను మా కళాశాల తరపున శ్రీ కోన పంగునారి భవనారాయణ చౌదరి గారు వాకదాన్ రోడ్ సేఫ్టీ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారికి అలాగే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గుంటూరు శ్రీ ఈ మీరా ప్రసాద్ గారికి మరియు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మానవ నాగేశ్వరరావు గారికి అలాగే కరెస్పాండెంట్ భవనారాయణ చౌదరి గారికి మరియు బాపట్ల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి అశోక్ కుమార్ గారికి మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దన శెట్టి గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అధ్యాపకులకు ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్కి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్సమాంజలి. ఈ యొక్క 32వ జాతీయ భద్రతా మాసోత్సవాలను మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖు నుంచి వచ్చే నెల 17 వరకు దేశవ్యాప్తంగా మరియు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం గతంలో రోడ్ సేఫ్టీ వీక్ అనేవాళ్ళు, కానీ ఈ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల మీద మరియు రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నెల రోజుల పాటు జరుపుకోమని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనం బాపట్లలో ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్ తప్పిదం వల్ల మరియు వాతావరణ పరిస్థితులు మరియు రోడ్డు కండిషన్స్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. అన్నిటికంటే ఎక్కువగా డ్రైవర్ యొక్క తప్పిదం, అంటే అధిక వేగము, నిర్లక్ష్యము, ఓవర్లోడింగ్, సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవ్ చేయటం, మద్యం సేవించి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవ్ చేయటం, మరియు ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలని డ్రైవ్ చేయటం, అలాగే రాంగ్ సైడ్ ఓవర్టేకింగ్ తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగి ఎంతోమంది తమ యొక్క విలువైన ప్రాణాలని కోల్పోతున్నారు. అందువల్ల ఈ ప్రమాదాల మీద అందరికీ ఒక అవగాహన కల్పించి సురక్షితంగా ప్రయాణం చేసేటువంటి ఉద్దేశంతో ఈ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారితో ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ విల్ బి ట్రావెల్ ఎవ్రీ డే, స్కూల్ డేస్ లో కానీ లేకపోతే ఆఫీస్కి పోవాలన్నా కానీ లేకపోతే ఇంకో చోటికి వెళ్ళాలన్నా కానీ ఇండివిజువల్ ట్రావెల్స్ బాగా ఎక్కువైనాయి. ప్రతి ఒక్క వ్యక్తి మోటార్ వెహికల్ యూజ్ చేస్తున్నాడు, కార్లు యూజ్ చేస్తున్నారు. లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఎక్కువ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ని చాలా వరకు తగ్గించి సొంత వాహనాల్లో ట్రావెల్ చేస్తున్నారు, కానీ దానికి సరైన అవగాహన, సరైన ట్రైనింగ్ అనేది ఏది ఉండట్లేదు. ఇప్పుడు ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనము LLR తీసుకుంటాం, దాన్ని ఒక 3 నెలల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి వెళ్తాం. ఆ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఆ టెస్ట్లో మనం ఏమేమి ఉంటాయి, సిగ్నల్ ఎట్లా క్రాస్ చేయాలి, రైట్ వెళ్ళాలంటే ఎట్లు, లెఫ్ట్ వెళ్ళాలంటే ఎట్లు, తర్వాత స్ట్రైట్ వెళ్తూ ఉన్నట్టుండి మనము డైవర్షన్ తీసుకుంటాం, మన వెనక ఏమొస్తుంది, సైడ్ ఏమొస్తుందని ఆలోచించకుండా మనం డ్రైవ్ చేస్తున్నాం. ప్రజెంట్ డేస్లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా చాలామందికి ఉండట్లేదు. 90% స్టూడెంట్స్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండట్లేదు. అసలు డ్రైవ్ చేయాలంటే ఉన్న రూల్స్ ఏంటో తెలియట్లేదు. హెల్మెట్ ఎవరూ యూజ్ చేయట్లేదు, దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ 2020లో తీసుకుంటే కరోనా టైం వల్ల రవాణా శాఖ ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ రఘుపతి సార్కి మా రవాణా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీరు
వారు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటించాలని అయితే సహజంగా నేను ఇప్పటివరకు జిల్లాలో చూసిన పరిస్థితి వేరు ఇక్కడికి వచ్చాక సార్ మాట్లాడిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఒకవేళ మనం ఏదైనా ఒక ఒక కేసు రాద్దామన్నా లేకపోతే ఒక టెస్ట్ డ్రైవ్ స్ట్రిక్ట్గా కండక్ట్ చేద్దామన్నా చేయలేనటువంటి పరిస్థితుల్లో సార్ ముందుకొచ్చి మీరు మీ డ్యూటీ పర్ఫెక్ట్గా చేయండి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా రెండు రకాలు ఒకటి తాత్కాలిక లాభం రెండు పర్మనెంట్ లాభం మనం తాత్కాలికంగా అతనికి లోబడి ఆ ఆటోకి పది మంది ఉన్నా కూడా మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే ఆ రోజుకి అతనికి ఒక 20 రూపాయలో 50 రూపాయలో 100 రూపాయలో లాభం కలగవచ్చు కానీ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబాలు ఆ 10 మందిలో కనీసం 4 5 గురు చనిపోయే అవకాశం ఉంటుంది అంటే ఆ పర్మనెంట్గా ఆ 4 కుటుంబాలు 5 కుటుంబాలు రోడ్డు పడేటువంటి పరిస్థితి అదే కనుక మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కనుక చేయగలిగి ఆ కేసు రాస్తే అతను భయపడి ముగ్గురిని తీసుకెళ్తే అందరికీ కూడా పని దొరుకుతుంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది ఆటోలు కూడా పెరుగుతాయి కాబట్టి అంత దూరదృష్టితో ఆలోచించారు అలాగే ఒక వ్యక్తికి సరిగా డ్రైవింగ్ రాకపోయినా రూల్స్ అవి తెలియకపోయినా మనం లైసెన్స్ ఇచ్చేస్తే అతను కనుక ఆ రూల్స్ తెలియకపోతే ఎందుకంటే మనం మీకు హిందూ ఆర్టికల్లో కూడా చూశారు మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో నాట్ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో దాదాపు రోడ్డు మీద డ్రైవ్ చేస్తే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ అంటే వాళ్ళు సర్వే కండక్ట్ చేసింది కూడా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఒక 10 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో సర్వే కండక్ట్ చేస్తే దాదాపు 60-80% రోడ్ సైన్స్ తెలియదు అంటే రాంగ్ డైరెక్షన్ లో రాకూడదని కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని కానీ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదని కానీ ఇట్లాంటి అతి ముఖ్యమైనటువంటి ప్రమాదానికి దారి తీసేటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలు చట్టరీత్యా నేరం అనే సంగతి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి మొన్న మీరు హిందూ ఆర్టికల్లో చదివి ఉంటారు 17వ తారీఖు హిందూ ఆర్టికల్లో సో ఇప్పుడు సార్ కూడా చాలా ముందు చూపుతోటి ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి నేను కూడా మా వాళ్ళకి అదే చెప్తుంటా మనదేమి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాదు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుని సరే ఒక రేషన్ కార్డు ఇస్తే ఇతని కుటుంబం ఏదో లబ్ధి పొందుతుంది లేదా ఒక ఇంటి పట్టా ఇస్తే వీళ్ళు ఏదో కాస్త బాగుపడతారు అనుకున్నట్టుగా లైసెన్సులు ఇచ్చుకుంటా పోతే అలాగే వాడు 10 మందిని ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డును పడితే ఆ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి అంటే మన చట్టం అలా లేకపోవచ్చు కానీ నా మనసులో బాధ కలుగుతుంది జిల్లాలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోయారంటే చాలా బాధేస్తుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు మీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా బ్రాడ్ వ్యూ తోటి చాలా మంచి వ్యూ తోటి సార్ ఉన్నారు సో వారు చెప్పినటువంటి రోడ్ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా అందరూ కూడా పాటించినట్లయితే తప్పనిసరిగా మన గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారా 2019లో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ డెత్స్ కంటే 2020లో రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ 101 తగ్గించగలిగాం అంటే 101 కుటుంబాలని ఈ ప్రమాదాన్ని బారిన పడకుండా మనం వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడకుండగా ఈ పోలీసు రవాణా శాఖ యొక్క సంయుక్త తనిఖీల వల్ల వారి రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల తనిఖీల వల్ల తగ్గించగలిగాము ఇప్పుడు సార్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఈ 2 డిపార్ట్మెంట్లు మరింత చురుగ్గా పనిచేసి 2021లో ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ మరణాలను తగ్గించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మనందరికి ఇంత సమయం మనకు మంచి సందేశాన్ని అందించినటువంటి మన డిప్యూటీ స్పీకర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి అందరికీ నమస్కారం. ఈరోజు 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకి విచ్చేసినటువంటి ప్రత్యేకంగా ఈరోజు నాతో వేదికను పంచుకుంటున్నటువంటి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ మాను నాగేశ్వర గారికి అలాగే జాయింట్ సెక్రటరీ పిబిఎన్ చౌదరి గారికి డిప్యూటీ కమిషనర్ ఏపీ ట్రాన్స్పోర్ట్ గుంటూరు శ్రీ మీరా దీని గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధపడుతూ ఉంటాం, ఎదుటివాడిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకొని ప్రవర్తిస్తే సమస్య కొంత తగ్గు ముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. మరి మనకిచ్చినటువంటి స్వతంత్రాన్ని
ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడి నుంచి నేను అమెరికా వెళ్తే అమెరికా వెళ్ళిన చాలామందికి అనుభవం ఉంటుంది. మన వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉంటారు. అక్కడ ఎవ్వరు లేకపోయినా రోడ్ క్రాసెస్ దగ్గర తప్పనిసరిగా ఒక నిమిషం మరి స్లో చేసి వెళ్తారు. అక్కడెక్కడ కూడా పోలీసింగ్ కనపడదు, మనుషులు క్రాస్ చేస్తున్నట్టుగా కనపడదు. అయినా సరే తప్పనిసరిగా రోడ్ క్రాసింగ్ దగ్గర ఆ ఒక నిమిషం దాన్ని స్లో చేసుకుని వెళ్తారు. అలా చాలా కాన్షియస్గా ఉంటారు, చాలా భయపడతారు పోలీస్కి. ఎస్పెషల్లీ డ్రైవింగ్ లైసెన్స్ ఒక 3 సార్లు వాడికి టికెట్ పడితే వాడి లైఫ్ మెజరబుల్, ఇంకా అతనికి ఆ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే. మనం కూడా స్లో గట్లకు వెళ్తున్నప్పుడు శ్రీ గారు చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు వ్యక్తిగత వాహనాల మీద ప్రైవేట్ వాహనాల మీద మరి అలవాటు అయ్యాక ఒకసారి ఆ 2-వీలర్కి అలవాటు పడి ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసే స్థితికి వచ్చి రోడ్డు మీద ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితికి వస్తే ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ మన వ్యక్తిగతంగా రిస్క్ తీసుకోవటమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా రిస్క్లోకి పెడతా ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, కళ్ళెదుటే కనబడుతూ ఉంటుంది ఒక ఆటోలో ఓవర్ లోడ్ అయి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క ఆటోలో 15 మంది 20 మంది ఎక్కుతారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ది తప్ప లేకపోతే ఎక్కే మరి వాళ్ళది తప్ప నన్ను ఆలోచిస్తే నిజంగా ఎక్కే వాళ్ళదే తప్పు. వాడు ఆశపడుతున్నాడు, బాగానే ఉంది, కానీ ఎక్కే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి ఒక గౌరవం భయం ఉండాలి. తిరిగి మనం ఇంటికి వెళ్ళాలి, మన ఇంట్లో వెనకాతల మనతో పాటు కుటుంబం ఉంది అనేటువంటి ఆలోచన ఉండాలి. గతంలో నేను చూస్తున్నా చాలా ఆశ్చర్యం వస్తుంటుంది. రోజుకి 200 రూపాయలు వచ్చిన రోజు అలాగే ఉన్నారు, రోజుకి వాళ్ళ 400 రూపాయలు వచ్చినా అలాగే ఉన్నారు. 200 రూపాయలు వచ్చిన రోజున ఆ చాలీ చాలని దాంట్లో ఏదో షేర్ చేసుకున్న వాళ్ళు, ఆటో కొంచెం రిస్క్ అయినా ఒక 5 రూపాయలకి ఒక 10 మంది ఎక్కినలే అనే పరిస్థితి కాదు. ఇవాళ 400 రూపాయలు వస్తున్నా అదే 10 మంది ఎక్కెళ్తున్నారు, ఇంకా 10 మంది కాదు ఇంకొక 5 ఎక్కుతున్నారు. అంటే దాన్ని ఏ దేనికోసం మనం అది ఆలోచన చేస్తున్నాం, ఏదో 10 రూపాయలు సేవ్ చేసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నామా, ఏ ఉద్దేశం చేస్తున్నామో మనకు తెలియకుండానే తప్పు జరుగుతుంది. తప్పు జరిగిపోయిన తర్వాత ప్రతి వాళ్ళని కూడా బాధపడటం తప్పించి జరిగేది ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా వారోత్సవాల నుంచి నెలోత్సవానికి వచ్చారంటే దాని తీవ్రత ఎంత ఉందో మనం కనుక్కోవచ్చు. రైట్ సైడ్ లో కంట్రోల్ చేయండి. ఓకే.